షర్మిల గారిని విజయలక్ష్మి గారిని నాయకత్వ స్థానంలోకి రాకుండా వాళ్ళని ఇంటికే పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి షర్మిలని విజయలక్ష్మి గారిని అణిచివేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిందే. అందుకని చెప్పే షర్మిల గారు విజయలక్ష్మి గారు కుట్ర పన్ని వాళ్ళ పార్టీ కార్యకర్త అయినటువంటి శ్రీనివాసరావు చేత జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయించడానికి ప్రయత్నం చేశారు, కుట్ర పన్నారు అనేది మా అనుమానం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే ఆయనకి ఆయన వారసులుగా షర్మిల గారు విజయలక్ష్మి గారు బయటకు వస్తారు పార్టీకి తరఫున. జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి ఆయన ఏమైనా మరణించితే ఆయన చనిపోతే ఆ సానుభూతి ఓట్లతో అధికారంలోకి రావచ్చు, గద్దె నెక్కవచ్చు అనేటటువంటి ఒక కుట్రపూరితమైన నేరపూరితమైన ఆలోచనలతో షర్మిల గారు విజయలక్ష్మి గారే జగన్మోహన్ రెడ్డి గారి మీద శ్రీనివాస్ చేత హత్యా ప్రయత్నం చేయించారు అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నిన్న మనం చూసాం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడతారు, విజయమ్మ గారు షర్మిల గారు జగన్ గారిని అడ్డు తొలగించుకొని ముఖ్యమంత్రి పదవి కోసం ఇది చేశారని. నేను సూటిగా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారిని అడుగుతున్నాను, ఆ రోజు అలిపిరి ఘటన బ్లాస్ట్ మరి భువనేశ్వరి లోకేష్ చేశారా? మరి చంద్రబాబు నాయుడు గారు అడ్డు తొలగించుకొని ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన భువనేశ్వర్ గారికి ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే పచ్చ కామర్ల వాడికే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఈరోజు ఎంతో సంయమనం పాటిస్తూ రాష్ట్రంలో అల్లర్లు జరగకూడదని జగన్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఇంత పెద్ద హత్యాయత్నం జరిగినా కూడా మౌనంగా దాన్ని భరిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది.